ఇస్ కర్ణశ్రీ వర్మ, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందుగా, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. సో ఈరోజు వీడియో మనం చూసినట్లయితే ప్రెజెంట్ డేస్ మన ఇండియన్ సొసైటీలోని ఉమెన్కి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, సో ఈ ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మెయిన్గా మన ఇండియన్ సొసైటీలోని అసలు ఆడవాళ్ళకి ఎక్కడ కూడా సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది కదా. మెయిన్గా యంగ్ గర్ల్స్ అంటే ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో, ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో, ఇలాంటి యంగ్ గర్ల్స్కి ఈ సొసైటీలోని అసలు సెక్యూరిటీ అనేది అస్సలు లేకుండా పోయింది. ఈవెన్ వాళ్ళ ఇంట్లో కానీ, ఆ నైబర్స్ చుట్టుపక్కల కానీ, స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, లేదు అంటే ఉమెన్ వర్క్ చేస్తున్నటువంటి ఆఫీసెస్లో కానీ, ఎక్కడ చూసినా కానీ మన ఇండియన్ సొసైటీలోని ఈ ఆడవాళ్ళకి అసలు సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. మనము వరల్డ్లో చూసినట్టయితే, ఈ వరల్డ్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో కూడా ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చినటువంటి కంట్రీస్లోని ఫస్ట్ మన ఇండియా అనేది ఫస్ట్ ఉంటుంది. కానీ అలాంటి మన ఇండియాలోని ఈరోజు మనం ఆడవాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందో మనందరం కూడా చూసినాం. టీవీ ఛానల్స్లో ఏంటి, ఆ న్యూస్ పేపర్స్లో ఏంటి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, యంగ్ గర్ల్స్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు స్కూల్స్ ఆర్ కాలేజెస్, సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్గా మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్, సిస్టర్స్, వీరిని కాకుండా ఈవెన్ మీ కజిన్ బ్రదర్స్ని కానీ, మీ నైబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ రిలేటివ్స్ని కానీ, ఎవరిని కూడా దయచేసి మీరు నమ్మొద్దు. మీరు కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు తెలిసినటువంటి మీ నైబర్స్ కూడా ఎవరైనా మేము డ్రాప్ చేస్తాం రండి అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా బైక్ మీద ఎక్కమని ఎవరైనా అడిగితే కనుక మీరు అసలు దయచేసి మీరు అలా బైక్స్ ఎక్కేసి ఇంటికి వెళ్దామనే అభిప్రాయంతో మీరు ఎవరి బైక్స్ కూడా ఎక్కొద్దు. ఇంకోటి ఏంటి అంటే, ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఫ్రెండ్స్తో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పేరెంట్స్కి చెప్పుకుంటే మీరు, ఈవెన్ మీ పక్కన ఉన్నటువంటి మీ నైబర్ హౌస్కి కూడా మీరు వెళ్ళొద్దు, ఫ్రెండ్స్తో కూడా ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు. సో వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ పేరెంట్స్కి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనేది తప్పనిసరిగా ఇన్ఫామ్ చేసి మీరు వెళ్ళండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, సో నిన్న నైట్ మేము న్యూస్లో చూసినట్టయితే శ్రీనివాస్ రెడ్డి, అది ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, సో ఆల్రెడీ మీరు అది చదివే ఉంటారు. తను 3 గర్ల్స్ అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను డ్రాప్ చేస్తాను ఇంటికి అటే వెళ్తున్నానని చెప్పి బైక్ ఎక్కించుకొని ఊరు చివరికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని రేప్ చేసేసి, చంపేసి, నూతులోకి విసిరేసి ఇలా చాలా చేసాడనమాట. సో ఇలాంటివి ఇదే కాకుండా ఇంకా మనకి తెలియనివి ఇంకా చాలా మన చుట్టుపక్కల ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ గర్ల్స్ మీ యొక్క బయటికి వెళ్ళేటప్పుడు మీ డ్రెస్సింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, మీ బిహేవియర్ కానీ, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఎందుకు చెప్తున్నాను అంటే, మీ పేరెంట్స్ కూడా చెప్తారు, మీకు అన్నీ తెలిసినట్టు అనిపిస్తుంది కానీ మీకు ఏమీ తెలియదు అనమాట. ఆ ఏజ్లో ఒక అట్రాక్షన్, ఎఫెక్షన్ ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఏం తెలియదు ఎవరు ఏంటి అనేది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు 2 అబ్బాయిలు కదా, సో అమ్మాయి లేదని చెప్పేసి నేను చాలా బాధపడతాను. అమ్మాయి అంటే నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎవరైనా అమ్మాయిల్ని చూసినప్పుడు అయ్యో నాకు లేదు అని ఫీల్ అవుతా. కానీ ఈ ప్రెజెంట్ డేస్లో ఈ గర్ల్స్కి కానీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే నిజంగా గాడ్ నన్ను సేవ్ చేశారు అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు అమ్మాయిలకి మనము సెక్యూరిటీ అనేది మనము ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మగపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్లోని చిన్నప్పటి నుంచి ఆ మగపిల్లల్ని, ఆ అబ్బాయిల్ని, అమ్మాయిలతో ఎలా ఉండాలి, లేడీస్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఆ మారల్ వాల్యూస్ అవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండండి. అలాంటప్పుడు వాళ్ళు ఫ్యూచర్లోని ఈ ఆడవాళ్ళ పట్ల, ఈ లేడీస్ పట్ల, ఈ ఉమెన్ పట్ల చాలా మర్యాదగా మంచిగా ఉండే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాము, నీకేంట్రా అబ్బాయివి, మా అబ్బాయికి ఏంటి, అమ్మాయివా, నువ్వు అబ్బాయివరా, ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇలా సరదాగా అన్నటువంటి మాటల్ని వాళ్ళు
అడ్వాంటేజ్గా తీసుకొని అలానే వాళ్ళు పెరిగి ఒక ఏజ్ వచ్చేసరికి సో ఇలా గర్ల్స్ మీద వాళ్ళు సెక్షువల్గా అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో పేరెంట్స్ మీ అబ్బాయిని చిన్నప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా అమ్మాయిలతో ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేయాలి, అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాల్యూస్ అన్నీ కూడా మీరు నేర్పిస్తూ ఉండాలి. మెయిన్గా మనది డెమోక్రటిక్ కంట్రీ అయిపోవడం వల్ల మనకి పనిష్మెంట్స్ అనేవి సివియర్గా ఉండట్లా. నిర్భయ యాక్ట్ అని చెప్పి ఆ యాక్ట్ వచ్చిన తర్వాత, ఆ నిర్భయ కేసు అయిన తర్వాత ఢిల్లీలోని అలాంటి నిర్భయాలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సెక్షువల్గా అరెస్ట్ చేసేసి మర్డర్ చేసి చంపేస్తున్నారు. సో మన కంట్రీలోని చాలా న్యూ లాస్ వస్తున్నాయి, చాలా యాక్ట్స్ వస్తున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా లేకపోవడం, గవర్నమెంట్ అనేది కూడా సరిగ్గా వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల మేబీ ఇలా జరుగుతుందేమో. అదే వేరే కొన్ని కంట్రీస్లో అయితే ఇలా ఎవరినైనా అమ్మాయిని సెక్సువల్ హెరాస్మెంట్ చేసి చంపేయడం ఇలాంటివి చేస్తే రింగ్ రోడ్లో పెట్టి వాడికి ఒక్కొక్క పార్ట్ తప్పించేస్తూ ఉంటారు. అంటే అందరు చూస్తుండగా తనకి పనిష్మెంట్ అనేది ఇలా వేస్తే ఇంకోసారి ఇలాంటి పనులు చేయడానికి ఇంకొకడు ముందుకు రాడనమాట. సో మన కంట్రీలోని డెమోక్రటిక్ కంట్రీ వల్ల చాలా లాంగ్ ప్రాసెస్ అసలు కదా. సో దానివల్లనేమో ఇలా అమ్మాయిల మీద ఈ సెక్సువల్ హెరాస్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఏదేమైనా వాళ్ళలో మార్పు అనేది రావట్లేదు. గవర్నమెంట్ ఎన్ని చేస్తున్నా ఈ మగపిల్లలు చేసేవి ఇలాంటి దారుణాలు అమ్మాయిల మీద చేస్తూనే ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా నేను చెప్పేది యంగ్ గర్ల్స్, మీరు బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ బిహేవియర్ అవన్నీ కూడా చక్కగా ఉండేలాగా చూడండి. మెయిన్ మన ఇండియన్ కల్చర్, మన ట్రెడిషన్స్ అనేవి మీరు మర్చిపోవద్దు. మెయిన్ ఇదంతా ఎందుకు వస్తుందంటే మనము వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ అనేది మనము ఎక్కువ ఫాలో అయిపోతున్నాం, అన్నీ మర్చిపోతున్నాం. మనం మారల్ వాల్యూస్ ఎలా ఉండాలి ఏంటి అన్నీ అన్నీ మర్చిపోతున్నాం అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.